ఇంకా చూసినట్టు లేరు ఇంకా చదివినట్టు లేరు ఇంకా అర్థమైనట్లు లేదు ఇంకా స్ట్రైక్ అయినట్లు లేదు ఓసారి చూడండి ప్రతి శనివారం రాత్రి ఏబిఎన్ ఛానల్లో వీకెండ్ కామెంట్స్ పేరిట పొద్దున్నే ఆదివారం ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు పేరిట పాత్రికేయుడు రాధాకృష్ణ రాసుకునే చెప్పుకునే విశ్లేషణల్లో ఈసారి హైలైట్స్ ఇవి సరే తను తెలుగుదేశం పార్టీకి సారీ చంద్రబాబుకు కమిటెడ్ కార్యకర్త కాబట్టి ఎప్పటిలాగే జగన్పై ఏడుపు చంద్రబాబు పట్ల ప్రేమ పొంగి పొరలాయి వాటిని అలా ఉదయేస్తే ఈసారి తను ఏమంటాడంటే శాసన మండలిలో ఉండాల్సిన విద్యావంతులు ఒకైరా శాసనసభలోనే ఉన్నందున మండలి అవసరం లేదని ముఖ్యమంత్రి సెలవిచ్చారు విద్యావంతులు అంటే సభ్యత సంస్కారం లేకుండా నిండు సభలో బూతులు మాట్లాడేవారు అని నిర్వచించుకోవాలేమో అని విశ్లేషించాడు కాదు వ్యాఖ్యలు చేశాడు కాదు కాదు మొత్తం ఎమ్మెల్యేలను ఒకే ఘాటను కట్టేసి వీళ్ళంతా సభ్యత సంస్కారం లేనివాళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు వీళ్ళు విద్యావంతులేంటి అని డొంకతిరుగుడు భాషలో తేల్చేశాడు ఎస్ కొందరు ఎమ్మెల్యేలు శృతి తప్పి అన్పార్లమెంటరీ భాష మాట్లాడుతూ ఉండవచ్చుగాక అలా పాత సభలోనూ ఉండేవాళ్ళు ఇప్పటి సభలోనూ ఉండొచ్చు కానీ మొత్తం సభ్యులపై ప్రస్తుత సభపై సభ్యత సంస్కారం లేని వాళ్ళు బూత్లో మాట్లాడేవాళ్ళు అని వేయడం ఏంటి అసలు ఎలా సమర్థనీయం ఇది స్థూలంగా ప్రస్తుత సభను అవమానించడం కాదా సభా గౌరవాన్ని కించపరచడం కాదా ఈ గౌరవాన్ని కాపాడే బాధ్యత పాలకపక్షానికి లేదా అసలు దీనికి నేపథ్యం చూద్దాం మండలి అవసరం లేదని చెప్పడానికి మొన్న అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ ఫారెన్ రిటైర్న్ డాక్టర్లు ఇంజనీర్లు గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు జర్నలిస్టులు రైతులు మేధావులు అందరూ ఈ సభలో ఉన్నారు అన్నీ కూలంకషంగా చర్చించగలరు విద్యావేత్తలు మేధావుల వేదికగా మండలికి ధీటుగా అసెంబ్లీయే ఉంది ఇక మండలి అవసరం ఏముంది ఖర్చు వృధా అని తన వాదనను వినిపిస్తూ వెళ్ళాడు అది సభ్యులను ఓన్ చేసుకోవడం సభా గౌరవాన్ని చెప్పుకోవడం కానీ రాధాకృష్ణ ఏమంటున్నాడు వీళ్ళ విద్యావంతులు సభ్యత లేదు సంస్కారం లేదు బూతులు తిట్టేవాళ్ళు అని హోల్ మొత్తంగా సభను సభ్యులను నిందిస్తున్నాడు ముద్ర వేస్తున్నాడు ఆంధ్రజ్యోతికి యాడ్స్ ఆపేస్తాం ప్రెస్ మీట్లకు పిలవబోం ఎంఎస్ఓలను బెదిరించి ఏబిఎన్ ప్రసారాలను ఆపివేయిస్తాం రాధాకృష్ణ ఎక్కడ దొరుకుతాడో చూసి ఒత్తేస్తాం జీవో రెండు వేల నాలుగు వందల ముప్పై తీసుకొచ్చాం కదా ఒక్క వ్యతిరేక వార్త రాసినా తీసుకెళ్లి జైలులో వేస్తాం ఈ ధోరణి చూస్తూనే ఉన్నాం చివరకు అక్రమంగా రిపోర్టర్లు ఫోటోగ్రాఫర్లపై ఏకంగా నిర్భయ కేసులే పెట్టేస్తున్నారు మరి ఇప్పుడు స్థూలంగా సభను కించపరిచే వ్యాఖ్యలపై ఎలా స్పందించబోతున్నారు మొన్న మధ్య విశాఖకు రాజధాని కరెక్ట్ కాదు అని ఓ వితండ వాదన చేస్తూ అది నక్సల్స్ ఎఫెక్టెడ్ మొన్న మొన్ననే ఓ ఎమ్మెల్యేను చంపారు ఓ మాజీ ఎమ్మెల్యేను చంపారు అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేసింది అన్నట్టుగా ఓ కథనం రాసింది ఆంధ్రజ్యోతి అప్పట్లో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇలాంటి రాతలే కనిపించేవి దాన్ని చూసి స్పీకర్ తమ్మినని ఉగ్రుడైపోయి ఆంధ్రజ్యోతిని కాల్ చేయండి తగలబెట్టండి అని కోపంతో ఊగిపోయాడట అది ఆంధ్రజ్యోతి రాసుకున్నది మరి ఇప్పుడు సభా హక్కుల ఉల్లంఘన కిందకు తీసుకొస్తాడా అప్పట్లో అనగా ఎన్టీఆర్ పుణ్యకాలంలో పెద్దల సభలో గలాభ అని రాసినందుకు మండలి చైర్మన్ ఏకంగా అంతటి రామోజీరావునే సభా హక్కుల ఉల్లంఘన పేరిట నిందితుడిని చేశాడు అరెస్ట్ చేసి తీసుకొచ్చి తన ఎదుట నిలబెట్టండి అని ఆదేశించాడు పోలీసులను సుప్రీంకోర్టు రాష్ట్రపతి దాకా వెళ్ళింది వివాదం చివరకు మండలినే రద్దు చేసేదాకా పంతాలు వెళ్ళాయి గలాభ అనేది పెద్ద అన్పార్లమెంటరీ పదం కాకపోయినా సరే రాజకీయ ఉద్దేశాలు అసలు మర్మాలు ఏమున్నా సరే గౌరవాన్ని కాపాడుకునే పట్టుదల అది మరిప్పుడు